ఏపీలో పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీవారి లడ్డూ విషయంలో వైసీపీ కూటమి మధ్య మాటల యుద్ధం పీక్ లెవెల్లో నడుస్తుంది. ఇప్పుడు ఫర్నిచర్ ఇష్యూ మళ్లీ తెరపైకి రావడం పొలిటికల్ గా అగ్గిరాజేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ను తమ పార్టీ క్యాంప్ ఆఫీస్ లోనే ఉంచుకున్నారని మాజీ సీఎం జగన్ పై టీడీపీ మండిపడుతోంది. దివంగత టీడీపీ నేత కోడెలకు జరిగిన ఘటనను గుర్తు చేస్తూ జగన్ పై నిప్పులు చెరుగుతోంది. ఇన్నాళ్ళు ఫర్నిచర్ ను విలువ కడితే డబ్బు చెల్లిస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు మాత్రం ఫర్నిచర్ తీసుకెళ్లాలంటూ లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఫర్నిచర్ పాలిటిక్స్ కాకపుట్టిస్తున్నాయి. తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ పై రచ్చ మళ్లీ మొదలైంది. జగన్ సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ను తన పార్టీ క్యాంప్ ఆఫీసులోనే ఉంచుకున్నారని టీడీపీ మండిపడుతోంది. దీనిపై వైసీపీ మరోసారి ప్రభుత్వానికి లేఖ రాసింది. వైసీపీ గతంలో ఈ ఫర్నిచర్ కు విలువ కడితే డబ్బు చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఫర్నిచర్ తీసుకువెళ్లాలంటూ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. క్యాంప్ ఆఫీసులో కొంత ఫర్నిచర్ వాడుకుంటామని మిగిలింది స్వాధీనం చేసుకోవాలని లేళ్ల అపిరెడ్డి లేఖ రాశారు. క్యాంప్ ఆఫీస్ ను పార్టీ కార్యాలయంగా మార్చడంతో ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ప్రభుత్వం తీసుకువెళ్లకపోతే తాము ఎక్కడికి తెచ్చివాలో తెలపాలంటూ లేఖలో తెలిపారు. అయితే వైసీపీ లేఖపై ఘాటుగా స్పందించారు మంత్రి నారా లోకేష్. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి జనం దింపేసినా సిగ్గు లేకుండా కుర్చీలు టేబుళ్లు సోఫాలు ఎత్తుకుపోయారంటూ ట్వీట్ చేశారు. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లలా దోచేశారని లోకేష్ ఆరోపించారు. తన ముఠా సభ్యులతో ఫర్నిచర్ పై దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడని జగన్ పై లోకేష్ ఫైర్ అయ్యారు. గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలాగే ఫర్నిచర్ కోసం లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించారో గుర్తు తెచ్చుకో జగన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఫర్నిచర్ దొంగ అంటూ అప్పట్లో ఆయనపై వైసీపీ సర్కార్ కేసు పెట్టిందని ఆ అవమానంతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మాజీ సీఎం జగన్ అక్రమంగా తన వద్ద పెట్టుకున్న ఫర్నిచర్తో పాటు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సంపదతో పాటు గత 5 ఏళ్లు దోచుకున్న లక్షల కోట్లు జగన్ వెనక్కి ఇవ్వాల్సిందేనని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 10 లక్షల చెక్కును విరాళంగా అందించారు ఎమ్మెల్యే జీవి. అన్నింటిలో దొంగగా అడ్డంగా దొరికింది చాలకిప్పుడు ఫర్నిచర్ దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు. వైసీపీ టీడీపీల మధ్య లడ్డూ విషయంలోనే డైలాగ్ వార్ నడుస్తున్న క్రమంలో ఈ ఇష్యూ మళ్లీ తెరపైకి రావడం ట్విట్టర్ వేదికగా కార్యకర్తలు మాటల యుద్ధంతో నేతలకు సై అంటే సై అంటూ కొత్త వివాదానికి తెరలేపుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ విధంగా మారుతుందో అని చర్చ జరుగుతోంది.